అక్కినేని నాగేశ్వరరావు అనగానే ఆయన చేసిన చాలా సినిమాలు మనకు గుర్తొస్తాయి. ఆయన ఆ తరం కథానాయకుల్లో ఒక స్టార్గా చాలా హిట్ సినిమాలు చేశాడు. రీసెంట్గా మనంలో ఒక పాత్ర చేశాడు, అదే ఆయన చేసిన చివరి సినిమా. ఇప్పుడు ఆయన మనవుడు నాగు చైతన్య తన తాతగారి పాత్రలో మెరవబోతున్నారు. అలనాటి మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న మహానటి సినిమాలో అలనాటి చాలా పాత్రలు తెరపై చూసే అవకాశం తెలుగు సినీ ప్రజలకు వచ్చింది. ఎన్టీఆర్, ఎస్వి రంగారావు, జెమినీ గణేశన్, చక్రపాణి వంటి పాత్రల్లో ఈ తరం కథానాయకులు తెరను పంచుకోబోతున్నారు. ఎస్వి రంగారావుగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు, చక్రపాణిగా ప్రకాష్ రాజు వంటి నటులు నటిస్తున్నారు. ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేష్, జెమినీ గణేశన్గా తెలుగు ప్రేక్షకులు చేరువాయి. ఓకే బంగారం సినిమాతో తెలుగులో హిట్ కొట్టిన దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. నాగాశ్విని చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు. సమంత ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. తన తాతగారిని మళ్ళీ తన రూపంలో చూసుకుంటున్నందుకు చాలా ఆనందంతో ఉన్నాడు నాగు చైతన్య. ఫ్రెండ్స్, ఇలాంటి సినిమా అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటాయి. ఇలాంటి సినిమా అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.